ఈరోజు చాలా మంచి రోజు నారా లోకేష్ జాతీయ నాయకుడైన మా తెలుగుదేశం జాతీయ నాయకుడైన జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన ఒక లెజెండ్ మా యువగలం నారా లోకేష్ బాబు ఎన్నో తూర్లు చెప్పినాడు కానీ మా పెద్దలు చాలా మంది ఆఫీసుల్లోనూ ఇళ్ళల్లోనూ ఆడ ఈడ చెప్పినాడు కానీ మన్న మేము పోయిన 27వ తారీఖు మేము కలిసినాం లోకేష్ బాబు దగ్గర అన్న మీరు ఒక రోజు ఉండండి మీతో పర్సనల్ గా మాట్లాడతామని కూడా మాతో చెప్పినాడు అదే విధంగా మళ్ళా మరుసటి రోజు కూడా కలిసినాం శాంతిపురం సభ దగ్గర కలిస్తే అన్న ఏంది మీ సమస్య ఏంది ఏం కథ అని చెప్పేసి ఆ రోజు సెపరేట్ గా కూర్చొని మాట్లాడి చర్చించి అన్న మీరు ఏం భయపడొద్దండి ఇంతవరకు నేను నాలుగు గోడల మధ్యలోనే చెప్పినాను మీరు ఈ నుంచి అనంతపూర్ పోయే లోపల ఖచ్చితంగా ఒక శుభి పర్యాయం చెప్తాను అది మీరు చెవుల్లో పడతాది కుప్పం నియోజకవర్గం దాటక ముందునే మంచి అభిప్రాయం మీరే ఇంటారు నేను మాటల్లో చెప్పాల్సినంత అవసరం లేదు మీరే ఇంటారు వీడియోల ద్వారా గుండా మీడియా ద్వారా గుండా నేను అందర మాదిరి మాట ఇచ్చి తప్పడం అనేది నా చరిత్రలోనే లేదు మీకు ఆ రోజుల నుంచి నేను ఒడ్డర్లు ఎనకబడినారు అనేది ఒడ్డర్ రాజాధికారం గుర్తించలేకపోతున్నామనేది కూడా ఆ రోజు చెప్పినాను ఈ రోజు చెప్తున్నాను ఒడ్డర్లకి ఖచ్చితంగా రాజాధికారం కలిగిస్తానని చెప్పి మీరు ఎన్ని టూర్లు కలిసినా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో సభల్లో కూడా ఆ విధంగే చెప్పి ఆయన ఒక లెజెండ్ అనే అనిపించుకునే విధానంగా ఈ రోజు మాకు ఎంతో సంతోషమైన రోజు ఖచ్చితంగా అదే చేశాడు మొన్న మా చర్చల్లో ఈ ప్రస్తావన వచ్చింది అదే విధంగా మేము చెప్పినది పర్సనల్ గా మేము మాట్లాడిండేది 25% కాంట్రాక్ట్లు అయితేనేమి ఇరిగేషన్ ప్యాకేజీల్లో అయితేనేమి రోడ్డు వర్కుల్లో అయితేనేమి మా బోర్వన్ల అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామన్న మీ దయాదాక్ష మాకుంటే మేము ఇంకా ముందుకు పోతాము మాకంటూ ఏది తక్కువ ఉన్నదంటే ఒక రాజాధికారం ఒకటే తక్కువ ఉంది మా గొంతు మేము వినిపించుకోవాలంటే అది ఒక రాజాధికారం కలిగిస్తే తప్ప మా గొంతు మేము వినిపించుకోలేము అది మీతోనే సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా అన్న మీరు ఇంటికి పోయే లోపల మీరు గుడ్ న్యూస్ వింటారని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే చెప్పినాడో అదే విధంగానే ఈరోజు మేము వింటున్నాం వెరీ గుడ్ హ్యాండ్స్ అప్ లోకేష్ బాబు గారు మీ మాటకి కట్టుబడి రాష్ట్రం అంతా తిరిగి మీలో అడుగులో అడుగులు వేసి మా ఒడ్డర సంఘం నాయకులు అయితే మా ఒడ్డర జాతి అయితేనేమి మీకు కట్టుబడి ఏవైతే మీరు మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ అయితే ఇస్తానంటున్నారో ఆ ప్రకారంగానే రాష్ట్ర వ్యాప్తంగా గల్లం కట్టుకొని తిరిగి మా జాతినంతా ఒకటి చేసి ఖచ్చితంగా తెలుగుదేశం గెలుపు కోసము నారా చంద్రబాబు నాయుడు 2020లో ఖచ్చితంగా సీఎం చేస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరికి మా ఒడ్డెర జాతరకు అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే గతంలోనూ చెప్పింది 2014లో కూడా మీకు గుర్తింపు చేస్తానయ్యా అని అదేవిధంగా నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ఒక పెరడేజన్ చైర్మన్గా ఇచ్చి గుర్తించినాడు ఆ విధంగానే ఒడ్డర్లు అనేది అంచులంచులుగా ఎదిగేదానికి ఒక అవకాశం కలిగిస్తున్నారు అనంతపూర్ జిల్లాలో ఎంతోమందికి పార్టీ పదవులు కానీ అనుబంధ సంఘాల్లో కానీ చాలా వరకు పదవులు ఇచ్చినారు ఇది కూడా ఒక మెట్టు ఎక్కినట్లే ఈ విధంగానే వాళ్ళ రికమెండేషన్తోనూ వీళ్ళ రికమెండేషన్తోనూ మీరు చేయొద్దండి డైరెక్ట్ నేనున్నాను అని మాకు భరోసా కలిగించిన నారా లోకేష్ బాబు ఆ విధంగానే ఎన్నో తూర్లు మమ్మల్ని కలిసి మేము కలిసి ఆ విధంగానే ఆయనతో అన్ని చర్చించి క్వారీలలో కొండ క్వారీల్లో అయితేనేమి ప్రమాద స్థాయితు అంతకుముందు చంద్రన్న బీమా ఇస్తుండు సార్ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డిది ఏది ఇయ్యట్లేదు అనంటే మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దాన్ని డబల్ చేస్తానన్నాడు అదే విధంగానే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినాడు నిజమే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మాట తప్పదు మడము తిప్పదు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాట మాట్లాడతారో వాటికి కట్టుబడి ఉంటారు కాబట్టి మా ఒడ్డర జాతికి అయితేనేమి మా ఒడ్డర్లకు అయితేనేమి ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలుగా మా వాళ్ళు ఎంతోమంది పదవులు కూడా ఉన్నాయి వాళ్ళంతా ఒకటయ్యి
ప్రతి ఒక్కరూ సంగీభావం తెలుపుతూ 400 రోజులు 4000 కిలోమీటర్లు కంప్లీట్ చేసి టీడీపీ తెలుగుదేశం పార్టీకి 2024 లో మనమంతా కృషి చేసి చంద్రబాబు నాయని సీఎం చేద్దామని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను।